టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన పార్టీకి చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ వీడకుండా కేసీఆర్ మంత్రాంగం జరిపిన లాభం లేకుండా పోయింది. సరిత తిరుపతయ్యకు సీఎం రేవంత్ రెడ్డి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మళ్లీ షాక్లు తగులుతున్నాయి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు డుమా కొట్టారు. ఎమ్మెల్యేలు సబితా ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్ కు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా హాజరు కావాలని టీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. అధిష్టానం ఆదేశాలను ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన సమస్యలపై ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉమ్మడి చర్చలు జరపనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా ముఖాముఖి భేటీ కాబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఇద్దరు ముఖ్య నేతల సమావేశం వేదిక కాబోతోంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఆదిలో నిరసమాసగా మారింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్లకార్డులతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు కౌన్సిల్ వాయిదా పడింది. దీంతో కార్పొరేటర్ల తీరుపై మేయర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను బీఆర్ఎస్ ప్రోత్సహించిందని అన్నారు. పులివెందుల్లోని మేఘా లేఅవుట్ కు సంబంధించి మాజీ సీఎం జగన్ కు బిగ్ షాక్ తగిలింది. మేఘా లేఅవుట్ లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో 8400 ఇళ్లను మంజూరు చేశారు. అయితే అర్హత లేని వారికి అందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణ చేయాలని ఆదేశించారు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు వైసీపీ నేత కొడాలి నాని, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలి నాని కారణమయ్యారంటూ గుడివాడ ఆటో నగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తమ బాధ చెబితే వాసుదేవరెడ్డి మాధవీలత దూషించారని, దాంతో తన తల్లి మనస్తాపం చెంది కొద్ది రోజులకే మరణించిందని ప్రభాకర్ తెలిపారు. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. మోసం చేశాడని రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకే నార్సింగ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. అయితే కంప్లైంట్ చేసిన తర్వాత నుంచి లావణ్య అందుబాటులో లేదు. ప్రస్తుతం ఎక్కడుందనేది తెలియకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. కొన్ని రోజులుగా నీట్ పరీక్షలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. యూజీ కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సిలింగ్ వాయిదా వేస్తారు. ఎల్లుండి సుప్రీంలో నీట్ పై వాదనలు జరగనున్నాయి. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిన్న అర్ధరాత్రి సెంబియం ప్రాంతంలోని తన ఇంటి సమీపంలో పార్టీ నేతలతో మాట్లాడుతుండగా బైక్ పై వచ్చిన 6 వ్యక్తులు నరికి చంపారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆర్మ్స్ట్రాంగ్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. ఈ ఘటనలో ఆర్మ్స్ట్రాంగ్ అనుచరులపై కూడా దుండగులు దాడి చేశారు. జింబాబ్వేతో 5 T20 సిరీస్ కు భారత్ రెడీ అయింది. ఈ సిరీస్ కు మొత్తం యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. T20 ప్రపంచ కప్ లో అవకాశం దక్కని వారికి ఈ సిరీస్ లో చోటు దక్కించుకున్నారు. ఇవాళ సాయంత్రం 4 జింబాబ్వేతో తొలి T20 ఆడనున్నారు. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టు తలపడనుంది. అయితే జింబాబ్వే అన్ని విధాలా బలంగా కనిపించడంతో పోరు ఆసక్తిగా మారనుంది.